ఎట్లా చూస్తారు ఇవాళ బకాయిలకు సంబంధించి నిరుద్యోగం అంటే ఏదైతే విద్యార్థులు కావచ్చు లేకపోతే మీ మేనేజ్మెంట్ కావచ్చు చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్తాను. దీని గురించి వాస్తవంగా ఇది ఆర్టీఎఫ్ అంటేనే రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, విద్యార్థులు చెల్లించవలసినటువంటి ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తా అని చెప్పేసి ఒప్పుకొని ఒక విధంగా మమ్మలను ఆ హామీ ఇచ్చి మాత్రమే వాళ్ళకు విద్యను అందింపజేసింది. సో మా సర్వీస్ని మేము 100కి 100% సంతృప్తికరంగా పూర్తి చేశాం. ఎందుకంటే ఇందాక చెప్పు అనుకున్నట్టుగా నాణ్యమైన విద్యని అతి తక్కువ ఫీజులో అందించేటువంటి కళాశాలలు రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలు. ఎందుకంటే మా ఫీజులు కేవలం 10 నుండి 15,000 లోపు మాత్రమే ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా. విద్యార్థులకు ఇచ్చేటువంటి ఎంటీఎఫ్ అనేది వంటిది మా లెక్కలోకి రాదు. కాబట్టి ఈరోజు ఏ చిన్న స్కూల్లో చూసినా కూడా నర్సరీ విద్యార్థులకు 15,000 నుంచి స్టార్ట్ అయ్యి 50,000, 100,000 రూపాయలు అటువంటి ఫీజులు ఉన్నాయి. అయితే ఈ విద్యా వ్యవస్థలో ప్రభుత్వము మా కళాశాలను కేవలం బడ్జెట్ కళాశాలలుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మా ఫీజులు తక్కువ కానీ ఏదో కొన్ని కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, వారు తీసుకునేటువంటి ఫీజులను దృష్టిలో పెట్టుకొని మాకు, ఎందుకంటే 98% ఫీజులు మొత్తము కూడా ప్రభుత్వమే చెల్లించాల్సి ఉన్నది. ఏ విద్యార్థి కూడా కళాశాలలో ఫీజులు కట్టే వాళ్ళు లేరు. కేవలం 2% ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈరోజు కళాశాలలో ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పూర్తిగా 98% అంటే పూర్తిగా ఈ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి నడుస్తున్నటువంటి కళాశాలలు. సో ప్రతి ఒక్క మేనేజ్మెంట్ ఎవరు కూడా కోట్ల కొద్ది డబ్బు ఉండి పెట్టిన వాళ్ళు లేరు. ఇక్కడ అందరూ కూడా పేద మధ్యతరగతి కరస్పాండెంట్లు, అందరూ యాజమాన్యాలు, ఒక 4, 5 కావచ్చు, 2 కావచ్చు, 10 పార్ట్నర్లుగా ఉన్నటువంటి డైరెక్టర్లుగా ఉన్నటువంటి కళాశాలలు ఉన్నాయి. వాళ్ళే చదువుకొని పట్టభద్రులయ్యి ఉద్యోగాలు లేక ప్రభుత్వాలను నిందించలేక మరి వాళ్ళు ప్రభుత్వం యొక్క బాధ్యతను ఒక విధంగా తీసుకొని మరికొంతమంది నిరుద్యోగులకు ఆశ్రయం కల్పిస్తూ సుమారు ఈరోజు 2200 కళాశాలల్లో దాదాపు 150,000 ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాము. మరి వీరందరి పరిస్థితి కూడా ఈరోజు మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకంగా ఉంది. అందరూ రోడ్డు మీదకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఒకవైపు ప్రజావాణి అని చెప్పి ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అడ్జెస్ట్కోవచ్చు అని చెప్పింది. మరి మీరు కళాశాలకు సంబంధించి యాజమాన్యం కావచ్చు, మీరు కావచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏ విధంగా స్పందన? ప్రభుత్వాల దృష్టికి మంత్రులకు మరియు అధికారులకు చాలాసార్లు కలవడం జరిగింది. మీరు అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా దర్బార్లో ఇవ్వలేదు, కానీ ఎక్కడికక్కడ ప్రజావాణిలో ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రజావాణిలో కలెక్టర్లకు కూడా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము. ఆ వినతి పత్రాలు అన్నీ కూడా సీఎం గారి వద్దకు చేరి ఉంటాయని చెప్పేసి భావిస్తున్నాము. ఒక విధంగా ప్రభుత్వానికి ఈ రోజున్నటువంటి పరిస్థితి తెలియదా అనేటువంటి సందేహమే లేదు, వారికి క్షుణ్ణంగా తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో మాకున్నటువంటి ఇబ్బందులను గమనించి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు మేము చేసినటువంటి ఆందోళనలకి మద్దతు ఇచ్చి వారు కూడా సకాలంలో చెల్లిస్తామని చెప్పేసి వారు ఇదివరకు చెల్లించాలని చెప్పేసి గత ప్రభుత్వంలో వారు కూడా మాతో కలిసి ఆందోళనలో పాల్గొన్నవారే. అదేవిధంగా వారి మేనిఫెస్టోలో కూడా మనకు సరైన సమయంలో చెల్లిస్తామని చెప్పేసి పొందుపరిచిన వారే. కాబట్టి కాంగ్రెస్ నాయకులందరికీ, ప్రజాప్రభుత్వ ప్రతినిధులందరికీ కూడా ఈ విషయం పట్ల పూర్తి అవగాహన ఉన్నది. కేవలం మరి వారు ఎక్కడ మమ్మల్ని మా ప్రాధాన్యత క్రమాన్ని తగ్గిస్తున్నారనేటువంటిది మాకు అర్థం కాని సిచ్యువేషన్లో మేము ఉన్నాం. అంటే మరి ఇప్పుడు ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని మీరు ఏం అడగదలుచుకున్నారు? మీ డిమాండ్స్ అంటూ వేరే ఏం లేవు. ఏదైతే మాకు బకాయిలు ఉన్నాయో 3 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి బకాయిలను ప్రస్తుతము పెండింగ్ టోకెన్లు ఏదైతే కేవలం నాన్ ప్రొఫెషనల్కి 700 నుంచి 800 కోట్ల రూపాయలు పెండింగ్ టోకెన్స్ ఉన్నాయి, అవన్నీ రిలీజ్ చేసి వెంటనే కొద్ది సమయం తీసుకొనైనా, 1 నెల కావచ్చు 2 నెలలు కావచ్చు సమయం తీసుకొనైనా కూడా వాటిని కూడా క్లియర్ చేసి వాస్తవంగా చూస్తే ఇప్పుడు 2200 కళాశాలలకి ఇక్కడ జరిగేటువంటిది 1 నెలకి 60 కోట్లు ఇచ్చినా కూడా, అంటే కేవలం, అంటే నేను ఆర్టీఎఫ్ మాత్రమే చెప్తున్నాను, విద్యార్థుల ఎంటీఎఫ్ మా లెక్కలోకి రాదు. కాబట్టి ప్రభుత్వం కనుక ప్రతి నెల 60 కోట్లు ఇచ్చినా కూడా 2200 కళాశాలలు దాదాపు 13 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ టోటల్గా 1 రూపాయి లేకుండా కూడా క్లియర్ అవుతుంది. ఆ విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం.